మరి ఈ సమయంలో నేరుగా దేవుని వాక్యంలోనికి నడిపించబడతాం. మన ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుగా విందాం. ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రిలర గడిచిన వారముల నుండి రక్షణలో ఉన్న ప్రత్యేకతలను మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. రక్షణ అనేది మానవుల జీవితానికి ఎంతో అవసరం. ప్రిలర ముందు రక్షణ అనుభవంలోనికి రావాలి, తర్వాత బాప్తిస్మములోనికి రావాలి. చాలా గమనించండి, బాప్తిస్మమే రక్షణ కాదు. రక్షించబడడం వేరు, బాప్తిస్మము తీసుకోవడం వేరు. చాలా మట్టుకు నేను రక్షించబడ్డానండి అంటూ వారు ఏ ఉద్దేశంతో చెబుతారంటే, వారు ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకుంటున్నారో దాన్ని బట్టి మేము రక్షించబడ్డామండి అని చెప్పుకుంటారు. కొంత సపోర్ట్ చేస్తుంది కానీ అది పరిపూర్ణతలోనికి రాదు. రక్షించబడిన తర్వాత మనం వేయవలసిన అడుగు బాప్తిస్మము. బాప్తిస్మమునకు ముందు మనలో జరగవలసింది రక్షణ అనుభవము. చాలా జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలారా, ఆలోచన చేయండి. ఈ రక్షణలో ఉన్న ప్రత్యేకతలు మనం చెప్పుకుంటూ జక్కయ్య గారితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. అసలు రక్షించబడిన, రక్షణ వచ్చిన గృహానికి, రక్షణ వచ్చిన మనుషులకు వారిలో ఉన్నటువంటి లక్షణాలు, వారిలో ఉన్న వాతావరణాలు ఎలా ఉంటాయో మన ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒకటి, రక్షించబడిన వారిలోనైనా వారి ఇంటిలోనైనా దీర్ఘశాంతం అనేది కనబడాలి. రెండవది, రక్షించబడిన వారిలో వారి ఇళ్లలో కూడా రెండవ అనుభవం జ్ఞానము కనబడాలి. మూడవ అనుభవంలోనికి మనం నడిపించబడదాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30-31 వచనాలను చదవగా విందాం. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడయలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి. ప్రిలరా, ఈ చదవబడిన వాక్య భాగములో పౌలు శీలయు కనబడుతూ ఉన్నారు. పౌలు శీల ఏ పరిస్థితులలో కనబడుతూ ఉన్నారంటే బంధకాలలో ఉన్నారు. వారి కాళ్ళకు బండలు వేస్తారు, వారి శిరసాల్లో వారు వారిని వేస్తారు. వారిని శిరసాల్లో వేయకముందు వారిని బెత్తములతో కొట్టారు, వారిని చిత్రహింసలు చేశారు. ప్రిలరా, ఎందుకు వారిని కొట్టడం, వారిని చిత్రహింసలు చేయడం, ఎందుకు వారిని శిరస్సాల్లో వారిని అలా బండలతో వారి కాళ్ళను బంధించడం ఎందుకు అంటే, వారు చేసిన పని ఏమిటి అంటే అదే అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒక దయ్యమును వారు వెళ్ళగొట్టారు. ఆ దయ్యము బుతోను అనే దయ్యం. ఆ బుతోను అనే దయ్యం సోదె చెప్పుతూ ఉంది. ఆ సోద చెబుతున్న పుతోను అనే దయ్యమును యేసుక్రీస్తు నామమున ఈమెను వదిలిపోమ్మని ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యము ఆ బిడ్డను ఆ యొక్క
व्यक्ति विड़िपेटी वेल्ली आम दय्यम एपड़ती आम विड़िपेटी वेल्ली అక్కడతో లాభం అనేది కుంటుపడిందట లాభం లేదు ఆమె సోది చెప్పడం వల్ల ఎంతో లాభం వచ్చేది ఈ లాభం వల్ల వారెంతగానో లబ్ధి పొందుకొని ఆనందించేవారు ఎప్పుడైతే వస్తున్న లాభం కాస్త ఆగిపోయిందో వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక అసలు ఈమె ఎందుకు సోది చెప్పడం లేదని ఆలోచన చేస్తే ఇక్కడ వారి కనబడింది ఏంటో తెలుసా పౌలు సీలయు ఆమెలో ఉన్న దయ్యమును యేసుక్రీస్తు నామమున వెళ్ళగొట్టారు గనుక ఆమె సోది చెప్పడం మానేసింది అందుచేత వారు ఏం చేశారు వారిని తీసుకుని వెళ్లి వారిని బెత్తమునతో కొట్టి వారిని ఏం చేశారు సెరసల్లో వేశారు సెరసల్లో వేసిన తర్వాత కూడా పౌలు సీలయు చేసిన పని ఏంటి తెలుసా వారు పాటలతో ప్రార్థించగా एंड वाक्यम इरवे ऐदो वचनमलो अर्धरात्रि वेला पौलुनु सीलयु देवुनिकि प्रार्थिंचुचु कीर्तनलु पाडुचु उंडिरि सरसाललो कूडा पौलुयु सीलयु बंधकाललो उन्नप्पटिकि कूडा वारु प्रार्थना चेस्तू उन्नारु पाटलु पाडुतू उन्नारु प्रार्थना चेस्तू उन्नारु पाटलु पाडुतू उन्नारु गमनिंचंडि ए परिस्थितुललो उन्नारु अंटे वारु बंधिंचबड्डारु వారికి స్వేచ్ఛ లేదు స్వాతంత్రత లేదు వారి జీవితములో ఆనందం లేదనుకోవచ్చు మనశ్శాంతి లేదనుకోవచ్చు అటువంటి పరిస్థితుల నడుమ ఈ పౌలుయు సీలయు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు దేవుని యొక్క కీర్తనలు పాటలు పాడుచూ ఉన్నారు వారి బాధ్యత ఏమిటంటే శ్రమలలో కూడా మన దేవుణ్ణి ఆరాధన చేయాలి నా నామమ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద ఆబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ఆనందించండి దేవుడు చెప్పిన మాటలు మీ మీదకు శ్రమల వచ్చినప్పుడు మీరు ఆనందించండి ఆనందము కలిగిన వాడు ఎలాగైతే పాటలు పాడుతూ ఉంటారో దేవుని యొక్క వ్యక్తిత్వము దేవుని యొక్క మనస్తత్వము కలిగిన వారి మీదకి కూడా శ్రమల వచ్చినప్పుడు వారి రెండు పనులు చేస్తారు ఒకటి ప్రార్థన రెండోదేమో దేవుణ్ణి స్తుతించడం పాటలతోనైనా సాక్ష్యాలతోనైనా దేవుణ్ణి కొనియాడుతూ ఉంటారు దేవుని యందు నమ్మకముంచిన వారు ఈ పరిస్థితులలో వారు చేయవలసింది ఏమిటంటే బాధపడాలి ఒక మంచి పని చేస్తే ఎందుకురా మనకి ఈ శిక్ష వచ్చింది ఎందుకు వచ్చిన మంచి పనులలే ఆ పనులు చేయకుండా మనం మౌనంగా ఉందాం అనుకోలేదు వారికి శ్రమ రావటం కూడా ఆశీర్వాదంగా భావించాలి ప్రియులరా దేవుని యొక్క వాక్యం చెబుతుంది వారికి శ్రమల రావటముతో సరస్సులలో అద్భుతము జరిగించబడింది అర్ధరాత్రి వేళలలో అర్ధరాత్రి అనగా అందరూ పండుకునే వేళ అందరూ నిశ్శబ్దంగా ఉన్న వేళ అందరూ ఇహలోకాన్ని విడిచిపెట్టినటువంటి అంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి మంచాల మీదకి ఎక్కి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినటువంటి సమయం అటువంటి సమయాలలో పౌలుయు సీలయు పరుపుల మీద ఉన్నారా లేదో వారు స్వేచ్ఛగా ఉన్నారా లేరు వారు కొట్టబడ్డారప్పటికి చాలా దెబ్బలు కొట్టారట వారిని చాలా దెబ్బలు ఒకటి రెండు కాదు చాలా దెబ్బలు కొట్టారు వారు కోపము తీరేటంతగా వారిలో ఉన్నటువంటి ఉద్రేకము తీరేటంతగా కొట్టారు వారిని అంతటి బాధలలో ఉన్నారు పౌలు సీల అయినా ఆ బాధలను ప్రక్కన పెట్టి ప్రభు యొక్క సన్నిధిలో వారు ఏం చేశారు చెప్పండి ప్రార్థించడం పాటలు పాడడం ప్రారంభించారు వారి బాధ్యత పాటలు పాడడం ప్రార్థన చేయడం కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా ఖైదీలు కూడా వినుచుండిరి ఖైదీలు కూడా వింటున్నారండి అక్కడ ఎంతమంది అయితే బంధించబడ్డారో వారందరూ కూడా పౌలు సీలయు చేస్తున్న ప్రార్థన వింటున్నారు
వారు పాడుతున్న పాటలు వింటూ ఉన్నారు. ఆ పాటలలోనూ ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని వారు గుర్తించగలుగుతూ ఉన్నారు. అందుకనే వారు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచు ఉండిరి. గమనించండి ప్రియులరా, శిరస్సాలలో జరుగుతున్న సంఘటన ఇది. శిరస్సాల అంటే లోపల ఉండేది కారాగారం, బయటికి కనబడేది కాదు. వారు చాలా భద్రంగా ఉంచుతారు. అప్పటికే శిరస్సాల నాయకుడితో వారు చాలా స్పష్టంగా మాట్లాడారు. అదేటో తెలుసా? 23వ వచనం 24వ వచనం చూస్తే మనకు కనబడుతుంది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని శిరస్సాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని శిరస్సాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి శిరస్సాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించిరి. శిరస్సాల నాయకుడు అధికారుల వల్ల ఏమయ్యాడు? నేను వారిని భద్రంగా కాస్తానండి. అందుకనే ప్రియులరా, శిరస్సాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని శిరస్సాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఏమని ఆజ్ఞాపించారు? భద్రంగా కనిపెట్టాలి. అంటే ఎంతగా కనిపెట్టాలి? నువ్వు కనురెప్ప కూడా వేయకుండా వాళ్ళు అంతగా కనిపెడుతూ భద్రంగా కాయాల అని ఏం చేస్తారు చెప్పండి? ఆజ్ఞాపించారు. 24వ వచనంలో అట్టి ఆజ్ఞ పొంది అన్నాడు. అట్టి ఆజ్ఞ పొంది అధికారులు శిరస్సాల నాయకుడి యొద్దకు వచ్చి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు అతడు ధిక్కరించలేదు, తల ఉంచాడు, లోబడ్డాడు. అయ్యలారా, నేను కాపాడుతాను, భద్రంగానే కాస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు అని ఆజ్ఞ పొందిన తర్వాత ఈ పౌలును శీలను శిరస్సాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండలు వేసి బిగించారు. కనుక అటువంటి సందర్భాల్లో వీరు చేస్తున్న పని పాటలతో ప్రార్థించారు. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, శిరస్సాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో శిరస్సాల నాయకుడు మేలుకుని శిరస్సాల తలుపులన్నీ తెరచియుండెను చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొన పోయెను. గమనించండి ప్రియులరా, శిరస్సాల లోపల జరుగుతున్న దేవుని యొక్క ప్రకంపనలు చూస్తూ ఉన్నాం. వారు పాటలతో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏం కలిగిందటండి? అకస్మాత్తుగా మహాభూకంపము. భూకంపము వేరు, మహాభూకంపము వేరు. అండి, ఈ మహాభూకంపము కలిగినప్పుడు అక్కడ జరిగింది ఏంటి తెలుసా అండి? శిరస్సాల పునాదులు అదిరెను, పునాదులు అదిరిపోయాయి. అంతేకాదు వెంటనే తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. అక్కడ మూడు జరిగాయి: పునాదులు అదిరాయి, తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకములు కూడా ఏమైపోయాయి? ఊడిపోయాయి. అందరూ కూడా స్వతంత్రులైపోయారు. ఇప్పుడు స్వతంత్రులైపోయారు ప్రియులరా. అంత భూకంపము జరిగినప్పుడు కూడా ఆలోచన చేయండి, అక్కడ శిరస్సాల నాయకునికి మాత్రము మెలకు లేదట. వాక్యం ఏమంటుంది? మహాభూకంపము జరిగిందయ్యా. భూకంపం జరిగినప్పుడు అండి ఎంత నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. అంతగా భూకంపం కలుగుతూ ఉన్నప్పుడు నిద్రపడుతుందా? చెప్పనా, నిద్రపడుతుందా? పట్టదు, నిద్ర పట్టదు ప్రియులరా. ఎందుకంటే అంతటి భూకంపం. అటువంటి సమయములలో వాక్యం అంటుంది శిరస్సాల నాయకునికి ఏమి లేదట? మెలకువ లేదట. గమనించండి ప్రియులరా, మెలకువ లేదు. అప్పటికే పునాదులు అదిరిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, అందరు బంధకాలు ఊడిపోయాయి, అందరూ స్వతంత్రులైపోయారు, అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళకి మెలకు వచ్చింది. అప్పుడు శిరస్సాల నాయకుడు ఏమనుకున్నాడు? అధికారుల వల్ల నేను ఆజ్ఞ పొందుకున్నాను, భద్రంగా కాస్తానని నేను వారికి మాటిచ్చాను,
అంత నా మీద నమ్మకం కలిగినటువంటి అధికారం నాకు అప్పగించారు వాళ్ళని. ఇప్పుడు కాస్త పౌలు శీలలు వెళ్ళిపోయారు, పారిపోయారు. ఇప్పుడు నేను ఏమైపోవాలా? అధికారుల చేత నేను ఏమైపోవాలా? నేను సీవోట్లు తినాలా? నేను అవమానపరచబడాలా? అవసరమైతే నా అధికారం కూడా పోతుంది, అంతవరకు ఎందుకు అని కత్తే దూసుకుని తన్ను తాను చంపుకుని పోయేటప్పుడు పౌలు గారి మాట వినబడుతుంది. అయ్యలారా, అక్కడ అక్కడ వాక్యం అంటుంది 28వ వచనములో, అప్పుడు పౌలు అంటున్నాడు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. మేమందరము ఇక్కడే ఉన్నాం. ఎంతమంది అయితే తెరవబడిందో, ఎన్ని సరసాలు అయితే తలుపులు తెరవబడ్డాయో, అంతవరకు మగ్గిపోయినటువంటి ఖైదీలు, అంతవరకు ఆ సరస్సల్లో కుమిలిపోయిన ఖైదీలు, అయ్యో మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం, ఎప్పుడు నా యొక్క కుటుంబంతో కలిసి ఉంటాం, ఎప్పుడు నా అన్న వారిని కలుసుకుని వారితో సమాధానంగా ఉందాం అని ఆరాటపడుతున్నటువంటి ఖైదీలు బంధకాల నుంచి విడిపించబడిన తర్వాత కూడా పారిపోలేదట. వాక్యం ఏముంటుంది? పౌలు గారు, మేమందరము కూడా ఇక్కడనే ఉన్నాము. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మేమందరము ఇక్కడే ఉన్నాము అంటే దాని అర్థం ఎవడు కూడా పారిపోలేదు, ఎవడు కూడా పారిపోలేదు. అవకాశం వస్తే పారిపోవడానికి ఇష్టపడతారు కదా ఖైదీలు. దొంగోడు ఎప్పుడైనా చిన్న సందు దొరికితే చాలురా, తప్పించుకుని పారిపోదాం అనుకుంటారే కదా. కానీ పౌలు శీలలు ఆ సరసలోనికి రాకముందు వరకు ఆ మనస్తత్వం ఉంటే ఉండొచ్చు. కానీ పౌలు శీలలు వచ్చిన తర్వాత వారి ఖైదీల యొక్క మనస్సులు కూడా మారిపోయాయి. అండి వారు కూడా వేరే వేరే తలంపులతో లేరు, పౌలు శీలలతోనే వారు ఉన్నారు. మేమందరము కూడా ఇక్కడనే ఉన్నాము. హల్లెలూయా ప్రియులరా. అప్పుడు సరస్సల నాయకుడు దీపము తెమ్మని చెప్పి వారిని చూచిన తర్వాత అతడు అంటున్న మాటలు ఎడు తెలుసా? మొట్టమొదటిగా అండి పౌలు శీలను చూచి వణుకుచు పౌలు శీలకు సాగిలిపడ్డాడు. పౌలు శీలకు సాగిలిపడ్డారు. అప్పుడు అతడు అంటున్న మాట అయ్యలారా, ఏమన్నాడు? అయ్యలారా, అమ్మా అయ్యలారా, రక్షణ పొందుడుకు నేను ఏమి చెయ్యవలను? ప్రశ్న బాగుంది కదా అమ్మా, ప్రశ్న బాగుంది కదా. నేను ఏం చెయ్యాలి రక్షణ పొందాలంటే? ఒక ధనవంతుడు వచ్చి సద్బోధకుడా, నేను నిత్య రాజ్యములోనికి నిత్య జీవను పొందుకుంటే ఏ మంచి కార్యము చెయ్యాలని దేవుణ్ణి ప్రశ్నించాడు. ఇక్కడ సరసాల నాయకుడు దైవ సేవకుల యుద్ధకు వచ్చి అంటున్న మాట, రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి అంటే, అప్పుడు పౌలు శీలయు చెబుతున్న మాటలు ఏమిటో తెలుసా? అది ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏం పొందుకుంటారట? రక్షణ పొందుకుంటారు. ఇప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాలి. ముందుగా రక్షణ పొందక ముందు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచు. అండి ఈ ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వాసముంచకపోతే రక్షణలోనికి రావు. రక్షణలో లేకపోతే బాప్తీసమములోనికి నువ్వు అడుగు పెట్టవు. అంటే మూడవ లక్షణము రక్షణలో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలిసి విశ్వాసము కనబడాల. రక్షణలో ఉన్న ప్రత్యేకత దీర్ఘశాంతము, రక్షణలో ఉన్న ప్రత్యేకత జ్ఞానము, రక్షణలో ఉన్న ప్రత్యేకత మూడవదిగా విశ్వాసము. సరసాల నాయకుడు ఆ పౌలు గారి యొద్దకు శీల యొద్దకు వచ్చి అంటున్నాడు, అయ్యలారా. ఒకడు కాదు, అక్కడ ఉన్నారు, ఇద్దరున్నారు మహానాయకులు, దేవుని పక్షాన పోరాడేవాళ్ళు, భూలోకాన్ని తలక్రిందులుగా చేసేవారు, పట్టణములను గలిబిలి చేసేవారు అక్కడ ఉన్నారు. అందుకనే అయ్యా అని కాదు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను, నేనేమి చేయవలను. అప్పుడు అంటున్నారు వాళ్ళు, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచము. ఏముంచాలా? మొదట మెట్టి విశ్వాసము,
రెండవ మెట్టు రక్షణ, మూడవ మెట్టు బాప్తిస్మము. గమనించండి ప్రియులారా, రక్షణ ప్రత్యేకత విశ్వాసము. అంటే రక్షించబడ్డా నిండను చెప్పుకుంటున్న ప్రతి వాళ్ళు కూడా ఏ అనుభవం కలిగి ఉండంటే విశ్వాసపు అనుభవంలోనికి నడిపించబడాలి. విశ్వాసపు అనుభవంలోనికి నడిపించబడ్డాడన్న వాడు ఎలా ఉండాలంటే కష్టాలలోనూ శ్రమలలోనూ బంధకాల్లో కూడా దేవుణ్ణి మర్చిపోయేవాడుగా ఉండకూడదు. ప్రార్థించేవాడిగా ఉండాలా, దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉండాలా. వారు ఏం చేశారు, బొండలు వేసి బిగించినప్పటికీ కూడా వారిని ఏం చేశారు చెప్పండి, వారు అర్ధరాత్రి వేళలో పాటలతో ప్రార్థించగా. అదండి విశ్వాసములు ఉన్నటువంటి ప్రత్యేకత. శ్రమలు వచ్చాయి, శోధన వచ్చింది, చతికిల పడ్డం కాదు. నువ్వు రక్షించబడ్డావు అని చెప్పుకుంటున్నా నీవు, విశ్వాసం ఎక్కడ నువ్వు కనపరుస్తూ ఉన్నావు సమాజంలో దేవుని ఎదుట? ఏమైనా శ్రమ వస్తే ప్రభువా నీకు వందనాలని చెప్పగలుగుతున్నామా? ఏంటి దేవునిలో ఉన్న ప్రత్యేకత చెప్పండి. నువ్వు నలిగిపోయే కొలదట, నువ్వు నలిగిపోయే కలదట, నీ వెనక అంతటి వెలుగు దేవుడు ప్రకాశింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? తెరకు ముందు నువ్వు ఉన్నావు, నలిగిపోతూ ఉన్నావు, తెర వెనకాల దేవుడు ఎంతగైతే నలిగిపోతూ ఉన్నావో అంతటి ప్రకాశమును దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది క్రైస్తవులుగా దేవుని యందు విశ్వాసం ఉంచువారుగా మనం నమ్మగలుగుతూ ఉండాల. తెర అంటే తెలుసా, మరణం. మరణమునకు ముందు నువ్వు నలిగిపోతూ ఉన్నావు లోకములో ఉండగా. ఎంతగా నలిగిపోతున్నావో తర్వాత నీకు అంత ప్రకాశం అనేది దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. 70-80 సంవత్సరాలు, ఈ 70-80 సంవత్సరాలలో చాలా తక్కువ అండి. 70-80 సంవత్సరాలు చాలా తక్కువ కదా. ఈ తక్కువ సమయంలో గమనించండి మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, సుఖపడ్డం, సుఖించడం, సంతోషంగా ఉండడం, కోరికలను తీర్చుకోవడం, ప్రాణాత్మ శరీరంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించడం, అలా చేస్తే సంతోషంగా చావొచ్చండి అన్న ఆలోచనలోనికి మానవుడు నడిపించబడ్డాడు. ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎక్కువ కాలం ఉండదు, ట్రైనింగ్ పీరియడ్ అనేది తక్కువే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు నీ విశ్వాసమును, నీ టాలెంట్ను నువ్వు నిలవబెట్టుకోగలిగితే తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ప్రియులారా, ఈ 70-80 సంవత్సరాలు మనకు మానవ జీవితానికి ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే ఇది. నువ్వు నేర్చుకునే ట్రైనింగ్ అంటే నేర్చుకోవడం, నువ్వు నేర్చుకునే సమయం. రక్షణలో మూడో అనుభవం విశ్వాసం. అందుకనే వారు అంటున్నారు కదా, ఈ ప్రభు అయిన యేసునందు నువ్వేముంచాలా, విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రోమపత్రిక 10:28 కూడా మాట కనబడుతూ ఉంది. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఎలయనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అక్కడ వాక్యం అంటుంది ప్రియులరా, అదేమనగా, అంటే పైన విశ్వాస వాక్యం, అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒకటి, నీ నోటితో ఒప్పుకోవాలి. రెండవది, నీ హృదయమందు విశ్వసించాల. ఏమని విశ్వసించాలి అంటే, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించాల. ఈ రెండు క్రియలు జరిగితే నువ్వు రక్షణలోనికి నడిపించబడతావు. నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. ఏమని 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 విశ్వసించాలా? దేవుడు నాలో గొప్ప కార్యం చేస్తాను విశ్వాసమా? దేవునికి మంచి ఉద్యోగం ఇస్తాను విశ్వాసమా? లేకపోతే దేవునికి మంచి భర్తనిస్తాడు, మంచి బిడ్డలనిస్తాడు, లేకపోతే దేవునికి మంచి భవిష్యత్తునిస్తాడు,
దేవునకు మంచి గృహాన్ని ఇస్తాడు మంచి పాడి పంటను ఇస్తాడు అని విశ్వాసమని హృదయములో ఇహలోక సంబంధమైనటువంటి మీద ఆధారపడి విశ్వాసము కాదండి మనలో ఉండవలసింది అది తర్వాత కానీ ప్రారంభములో నువ్వు రక్షణలో ఉండాలంటే గనక ఎవరు మీద అంటే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపునని హృదయమంది విశ్వసించాలి యేసుక్రీస్తు చనిపోయాడు యేసుక్రీస్తు లోకములోకి వచ్చాడు ఆయన 33.5 సంవత్సరం లోకములో జీవించాడు 3.5 సంవత్సరాలు ఆఖరి 3.5 సంవత్సరాలు రాజ్య సువార్తను చెప్పాడు అనేక మంది జీవితను బాగు చేసాడు అంటే మనుషులుగా పాపములో కూరిగిపోతున్న వారందర్ని కూడా రక్షించుట కొరకు ఆయన ఆయన పవిత్రమైన రక్తాన్ని మనందరి కొరకు దారపోసాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఇలాంటి నమ్మకం మన హృదయములలో పుట్టాలి దేవుడు ఎందుకోసం వచ్చాడు మన కోసం ఎందుకొరకు చనిపోయాడు మన కోసం ఎందుకొరకు సిలువకు అప్పగించబడ్డాడు మన కోసం ఎందుకు నలగొట్టబడ్డాడు మన కోసం ఎందుకు కొరడ దెబ్బలు కొట్టించుకున్నాడు మన కోసం ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు మన కోసం ఎందుకు పక్కలో బల్లపు పొడి పొడిపించుకున్నాడు మన కోసం ఎందుకు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు మన కోసం ఎందుకు ఆయన పిడిగుద్దులతో ఎండి గుద్ది ముఖం మీద గుడ్డ కప్పి కొట్టి ఎవరు ఎవరు కొట్టలు ప్రవచించుకొని హేళన చేయబడ్డాడు ఎవరి కోసం మన కోసమే అంతగా చిత్రహింసలు పొంది చనిపోయాడు తిరిగి లేపబడ్డాడు ఎవరి కోసం మన కోసమే అదంతా కూడా ఎక్కడ ఉండాలా మనలో మన హృదయములో ఉండాలి అవును కదా ఆయన లేపబడ్డాడు గనుక హృదయములో విశ్వసించిన ప్రతివాడు లేపబడడానికి ఇష్టపడుతూ ఉంటాడు గమనించండి ప్రియులారా నీ నోటితో ఒప్పుకోవాలి నీ హృదయమంది విశ్వసించాలి హృదయములో అటు విశ్వాసం నీకు ఉంటే దేవుని మీద విశ్వాసం హృదయంలో నీకు పని చేస్తే నువ్వు కుదురుగా ఉంటావంటే ఉండవు నీవు కూడా లేపబడతావు నీవు కూడా చచ్చిపోతావు అంటే ప్రాణాలు తీసుకోవడం కాదు ఊరేసుకోవడం కాదు మందు తాగడం కాదు ఎండి రైలు కింద పడిపోవడం కాదు చెరువులో నీళ్ళలో దూకడం కాదు చావడం అంటే ఏ విషయంలో చేస్తావు అంటే పాప సంబంధమైన విషయంలో చేస్తావు నీతి విషయంలో బ్రతికించబడతావు ఎప్పుడు హృదయములలో అట్టి విశ్వాసము నీలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఎంతమంది అండి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు దినదినము చావాలి మనం పాపములో అనుదినము చచ్చిపోతూ ఉండాల అనుదినము కూడా దేవుని చేత లేపబడుతూ ఉండాల అలాగా నువ్వు చచ్చిపోతూ దేవుని వాక్యములో లేపబడాలంటే హృదయము అనేది దేవుని తినింపబడాలా విశ్వాసముతో నింపబడాలి దేనితో విశ్వాసముతో ఆ హృదయంలో ఏ విశ్వాసము ఇందా మీ చెప్పిన లోక సంబంధమైన విశ్వాసం కాదు నాకు మంచి భర్తని ఇస్తాడు మంచి భార్యని ఇస్తాడు మంచి బిడ్డల్ని ఇస్తాడు మంచి వ్యాపారం ఇస్తాడు మంచి చదువు ఇస్తాడు మంచి ఉద్యోగం ఇస్తాడు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఇల్లు ఉంటుంది మంచి పొలం ఉంటుంది ఈ విశ్వాసం కాదు దానికంటే ప్రాముఖ్యమైన విశ్వాసం ఏంటో తెలుసా యేసయ్య నా కోసం వచ్చాడు యేసయ్య నా కోసం చచ్చిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఆ విశ్వాసం కానీ మానవులలో పనిచేస్తే ఈ హృదయము అమ్మా హృదయము ఏం చేస్తా చెప్పండి నిన్ను కూడా చంపేస్తుంది పాప సంబంధమైనటువంటి విషయాలు చంపేస్తుంది రే చచ్చిపో నువ్వు పాప సంబంధమైన విషయాలు బ్రతికించబడకూడదు పోకిరి చేసేవాడిని ఎదుట ఉంటే అతను చేస్తూనే ఉంటాడు కదప్ప నువ్వు చచ్చిపోతూనే ఉంటావు నువ్వు ఆ పనులు చెయ్యవు పనికి మళ్ళీ మాటలు మాట్లాడవాడిని ఎదుట ఉంటే వాడు మాట్లాడుకుంటే మాట్లాడుకునే నేనే మాత్రం చచ్చిపోయాను ఆ పనికి మళ్ళీ మాటల్లో నేను మాట్లాడను ఈ లోకంలో రకరకాల పాపపు వ్యసనాలు ఉన్నాయండి త్రాగుబోతుతనం కలిగిన వాడు ఆ సీసాలు పట్టుకున్నాడు త్రాగుతూ ఉంటుంటే నువ్వు త్రాగో చచ్చిపోయావు ఆ విషయంలో నువ్వు త్రాగో నువ్వేం చేస్తావు నీ యొక్క బ్రతుకును వాక్యానికి అప్పగించుకున్న గనక అయ్యో ఆడు తాగుతున్నాడు నేనేది తాగకూడదు అని ఉరుకులెత్తావు పరుగులెత్తావు ప్రియులారా ఎందుకంటే పాపము విషయంలో నువ్వేమైపోయావు చచ్చిపోయావండి రక్షణ అంటే ఏమనుకుంటున్నారు తేరగా వచ్చేసేది రక్షణ అంటే
పాస్టర్ గారు నాకు బాప్తిస్మ ఇచ్చానంటే అది సులువుగానే ఉండొచ్చు మనసు మార్చకుండా ఎందుకంటే పాస్టర్ గారు అట్టి మనసు ప్రేరేపించబడ్డాడు ఆ బాప్తిస్మ తీసుకోవాలని ప్రేరేపించబడ్డాడు గనుక నేను ఆలస్యం చేస్తే ఒకవేళ అతడు మరుసటి రోజు ఏమైనా చచ్చిపోయాడు అనుకోండి నేను ఉత్తరవాదిని అతని యొద్దకు వచ్చాడు బాప్తిస్మ కావాలని ఎందుకు ఇవ్వలేదని దేవుని నన్ను అడుగుతాడు ఆ భయం చేత పాస్టర్ గారు ఏం చేస్తా చెప్పండి అతను విశ్వసించాడు గనుక నాకు బాప్తిస్మ కావాలి అని కోరుకున్నాడు గనుక తీసుకువెళ్ళి నీళ్ళలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ ఇచ్చేస్తూ ఉంటాడు అంటే అతను నోటి మాటను సేవకుడు చూచాడు కానీ హృదయంతరంగములను పరిశీలించే దేవుడు మనకు ఉన్నాడు చచ్చిందా నీ మనసు రక్షించబడ్డానని చెప్పుకుంటున్నావు సహోదరుడా సహోదరి పాప సంబంధమైన విషయాల్లో చచ్చావా ఇంకా మెదులుతుందా నీ మనసు ఇంకా దొంగతనం చేయాలని అమ్మ దొంగతనం అంటే ఏదేదనుకోకండి పక్కింటోడు కూరగిన ఏమైనా మీ ఇళ్లలో మిగిలి మిగిలి మిగిలిపోంది అనుకోండి దాసేద్దాం ఒక రోజు రెండు రోజులు నా ఇంట్లో ఉంది కదా ఇంకా మూడు రోజు నాలుగో రోజు వచ్చేసింది కదా అడుగుతలేదు కదా అది మందే మళ్ళీ కూరగిన కొనాలంటే ఒక 50 రూపాయలు పెట్టాలా పెట్టుబడి ఆ 50 రూపాయలు నాకు మిగిలింది దొంగతనం అంటే బ్యాంకులు దోసడం కాదు నీది కాని వస్తువు నీ దగ్గర ఉంటే దొంగతనం నీది కాని వస్తువు నీ దగ్గర ఉంటే అది వస్తువు కాదు ఏదైనా సరే అది వస్తువు కాదు మనిషి అయినంతే నీది కాని మనిషి నీ దగ్గర ఉండకూడదు అన్యాయంగా నీ దగ్గర ఉంచుకోకూడదు అర్థమవుతుందమ్మా అన్యాయంగా నీ దగ్గర ఉంచుకోకూడదు ఈ మధ్యన టీవీలో కొన్ని చూస్తున్నాం బ్రతుకు జట్కా బండి అంట దాని యొక్క పేరు మీ అందరికి తెలుసు ఉందా బ్రతుకు జట్కా బండి ఇద్దరు అమ్మలు వస్తారు ఒక అయ్య వస్తాడు అక్కడికి ఒక అమ్మ ఒక అయ్య ఒక పక్కన కూర్చుంటే ఒక అమ్మగారు ఒక పక్కన కూర్చుంటుంది ఇద్దరికి మధ్యవర్తి భావం కొంతకాలం ఒకళ్ళనే కొంతకాలం ఒకళ్ళనే జట్కా బండి బతుకనే జట్కా బండి అక్కడ ఏట్రా మొత్తం అంతా ఆలకిస్తే ఏమిటా అంటే అసలు భార్య ఒకలైతే అద్దెకి తెచ్చుకున్న భార్య ఒకలో మధ్యలో దూరతదండి మధ్యలోకి వచ్చేస్తుంది మరి ఆస్తిని చూసి వచ్చిందో అందాన్ని చూసి వచ్చిందో ఐశ్వర్యం చూసి వచ్చిందో బలాన్ని చూసి వచ్చిందో ధనాన్ని చూసి వచ్చిందో ఎందుకు వచ్చిందో వచ్చి పడింది ఈడు మాత్రం తొక్కుడా మంచి వెలుగే కాకేయకుండా వచ్చింది వచ్చి పడింది ఇంకా మనం వెళ్ళిపోవడం ఎందుకని జాగ్రత్తగా కాసు కూర్చున్నాడు ఒకరోజు అనేక లక్షల మంది చూచేటట్లుగా వచ్చేసారని టీవీలోకి వచ్చేసారు అక్కడ జరిగింది ఏమిటయ్య అంటే అసలు భార్య వేరు అద్దె భార్య వేరు సొంత వ్యక్తి వేరు పరాయి వ్యక్తి వేరు నేను చెబుతున్నాను దొంగతనం అంటే బ్యాంకులు దోసడం కాదు మనసులు దోసడం కూడా దొంగతనమే లాజిక్గా దోసేస్తూ ఉంటారండి డబ్బు సంపాదించుకోవడానికి పనికి మన బ్రతుకులు నీదంటే ఒకటి ఉంది నీకంటూ సొంతం అంటూ ఒకటి ఉంది ఆ సొంతాన్ని కాపాడుకో ఆ సొంతాన్ని ఇంకా నీ దగ్గర చేర్చుకో అంతే తప్ప పరాయి మనస్సులను దగ్గర చేర్చుకోకో చూచేవాడు ఒకడున్నాడు ఒకడి కోసం మందంతా కూడా ఏమైపోతుంది చెప్పండి వనమంతా చెడిపోతుంది అటువంటి వారు మనసు మార్చుకోవాలని దేవుడు నాతో ఈ మాట చెప్పిస్తూ ఉన్నాడు నీ సొంతం నీది నీ సొంతం నీది భయపడవలసిన పని లేదు ఎవడో చూస్తాడు ఎవడో వచ్చేస్తాడు ఎవడన్నా అడుగుతాడేమో ఎవడన్నా తిడతాడేమో ఎవడన్నా కొడతాడేమో ఈ బాధ ఉండదు సొంతమైతే నీ భార్య నీ బిడ్డలు నీ ఇంటి వారందరూ ఒకే ఇళ్లలో ఉండొచ్చు హ్యాపీగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు పరాయి ఇంట్లో ఉన్నప్పుడు మనసు కుదరండదో మనిషి అయితే అక్కడ ఉంటాడు కానీ మనసు కుదరండదో నాన్న వాడు చూస్తాడేమో మన ఊరోళ్ళు చూస్తారేమో ఒకవేళ బయట ఊర్లో ఉన్నప్పుడు కూడా అయ్యో నాన్నవాడు ఎవడని ఇక్కడ కనబడతాడేమో మా ఇద్దరిని ఇక్కడ చూస్తే ఏమని అనుకుంటాడేమో మనసు కుదరండదో ఈరోజు సంఘములు ఉన్నవాడికి సంతలో ఉన్నవాడికి తేడాలు కనబడతలేదు అలా తయారయ్యారు కఠినమైన హృదయాలు కలిగి అందుకని బిడ్డ రక్షణలో ఉన్న ప్రత్యేకత
చెప్పండి రక్షణలోన ప్రత్యేకత విశ్వాసము. విశ్వాసం కలిగిన వాడు చేసే పని శ్రమలలో కూడా బాధలలో కూడా ఏం చేస్తుంటాడు ప్రభువుని స్తుతిస్తూ ఉంటాడు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటాడు. అందుకని అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అని అడిగితే మొట్టమొదటిగా వారు చెప్పిన మాట ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎవరియందు? లోకం మీద కాదు, వేరే దాని మీద కాదు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి వారికి ఏం చేశాడటండి, వారికి దేవుని వాక్యమును ప్రకటించాడు అని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. 32 వచనములు అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటిలోనికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, అతడు పౌలు గారి మాటలు విన్న తర్వాత అతనికి అతని ఇంటిని ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించాడు. ఒకడికే కాదు, ఇంటి వారందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. బోధించిన తర్వాత అతను 33 వచనంలో ఆ రాత్రి ఆ గడియల్లోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. వారి గాయాలు కడిగారు. సరస్వాల నాయకుడు కాస్త పరిచారకుడుగా మారిపోయాడు తన దాసులకు. గాయములు కడిగాడు. ఎందుకంటే వారు అప్పుడే ఏమైపోయారు, అనేకమైన దెబ్బలు తిన్నారు కదా, వారి యొక్క శరీరం అంతా గాయపరచబడింది కదా. అప్పుడు ఈ యొక్క మేలుకున్నటువంటి యొక్క ఎవరు, సరసాల నాయకుడు వాక్యం విన్న తర్వాత, వాక్యము చేత బోధించబడిన తర్వాత, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, వారు రక్షణ అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ రాత్రి ఆ గడియలలోనే అతడు వారిని తీసుకుని వచ్చి, గమనించని పిల్లరా, తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే వారు బాప్తిస్మమునకు సిద్ధపడ్డారు. వారి ఇంటి అంతయు కూడా బాప్తిసానికి సిద్ధపడింది. విశ్వాసం ఉంచిన వాడు, రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాడు, గమనించని పిల్లరా, సేవకుడు యొక్క గాయాలు కడుగుతాడు తప్ప గాయాలు రేపడు. రక్షణ అనుభవం అంటే ఏమిటో అనుకుంటున్నారు? రక్షించబడిన వాడు ఎదుటివాని గాయాలు కట్టడానికి ప్రయత్నం చేస్తాడు, సిద్ధపడతాడు, ఇష్టపడతాడు. ఆ గాయాలు కట్టడానికి అధికారాన్ని ఉపయోగించుకోడు. నేను సరసాల నాయకుండే, నేను ఉద్యోగస్తున్నే, నా సంపాదన అంతా, నా యొక్క రాబడంతా, నా ఒకరోజు ఖర్చింత, ఈ ఏమి లెక్కలు వేయడు. ఎంత అధికారంలో ఉన్నవాడైనా రక్షణ అనుభవంలోనికి వచ్చేసాడండి. ఇప్పుడు దేవుని వాక్యం చేత బోధించబడ్డాడండి. ఇప్పుడు వాక్యానికి లోబడిపోయాడండి. ఇప్పుడు అంతా జరిగిన తర్వాత ఆయన ఇంటిలో అనేక ఒంటిలో వాక్యం ప్రవహిస్తున్నప్పుడు వారిని తీసుకుని వచ్చి వారితో ఏం చేశాడు చెప్పండి, అతడు వారి గాయములను కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. గాయపరచుది ఎవరిని? సేవకునే కాదు, నీ సాటి విశ్వాసం కూడా నువ్వు గాయపరచవద్దు. గాయలు కట్టు. నువ్వు రక్షించబడిన బిడ్డవైతే నీ ఇంటిలో ఉన్న వారిని ఒకరిని ఒకరు మీరు మాటల చేత గాయపరచుకోవద్దండి. కొట్టిన దెబ్బ కంటే, కర్రతో కొట్టిన దెబ్బ కంటే మనసుతో కొట్టిన దెబ్బే ఎక్కువ గాయం చేస్తుందట. కర్ర దెబ్బ కంటే మాట దెబ్బ ఎక్కువ. కర్ర దెబ్బ అంటే శరీరం తగిలేది, మాట దెబ్బ అంటే మనస్సుకు తగిలేది. మనసు గాయపరచబడుతుంది. ఈరోజు మాటలతో చంపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అందుకనే జీవ మరణములు నాలుక వశము. ఒకని బ్రతికించాలని నీ మాటతో బ్రతికించవచ్చు, ఒకని చంపేయాలని నీ మాటలతో చంపేయచ్చు. ఈరోజు చాలామంది మాటలు ఆడి 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 ఇంటిలో ఉన్న వారి యొక్క
వీధిలో ఉన్న వారికి మనసును కృంగదీసి వారు అనుకుంటున్న ఇంత మాటలు భరిస్తున్నా ఇంకా బ్రతకడం కంటే చావడం మేలని ఒక దారి తీసుకుంటారండి ఒక దారి చూసుకుంటారండి చచ్చిపోవడానికి ఎందుకంటే నా ఇంటి వారి మాటలు భరించలేకపోతున్నాను నా వీధిలో ఉన్న వారి మాటలు భరించలేకపోతున్నాను ఆ మాటల చేత కృంగిపోతూ ఉన్నాను ఎందులకు నా బ్రతుకని చచ్చిపోయే వారు చాలా మంది ఉన్నారు అందుకని వాక్యం అంటుంది నీ సాటి వ్యక్తి భార్య అయితే భర్త గాయను కడుగు భార్య భర్తల గాయాలు ఒకరికి ఒకరు కడుగుకోవాలి ఇంట్లో ఉన్న వారు గాయాలు ను రేపొద్దు ఒకల్ని అలాగ కించపరచొద్దు గాయాలు కడుగు వారితో చాలా జాగృతగా ఉండు ఇందుకు రక్షించబడిన గృహం అలాగ ఉండాలి కై బుయ్యం అంటే రక్షించబడిన గృహం కాదు తెల్లారితే ఇంట్లో గొడవలుగా ఉంటే ఒకరి మీద ఒకరు పంతల మీద పగలతో రగిలిపోతూ ఉంటుంటే రక్షణ లేదండి ఇంకా గాయాలు రేగుతున్నాయి గాయాలు రేగుతూ ఉన్నాయి గాయాలు కట్టబడడం దెబ్బ రేగకూడదు వారు వాక్యం విన్న తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే గాయములు కడిగిన తర్వాత బాప్తిస్మనకు సిద్ధపడ్డారు తర్వాత అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టడంటే సేవకులను గౌరవించాడు సేవకులను గౌరవించాడు గమనించండి రక్షించబడ్డామని చెప్పుకుంటూ ప్రియులరా సేవకులను భోజనం పెట్టడం అంటే ఒక రకంగా గౌరవించడం అంతే కదా అంటే పౌలు గారికి శీలకి తినడానికి తిండిలేదా అంటే వారికి ఆహారం లేదా ఉంది వారికి ఆహారం ఉంది అయినా భోజనం పెట్టడం అంటే అది ఒక రకంగా సేవకుడు నా ఇళ్లలో భోజనం చేస్తుంది నాకు ఆశీర్వాదం గౌరవించాడు భోజనం సేవకుని ఇంటికి వస్తే అతను ఏం చేయాలా గౌరవించాలా మాటలతో గౌరవించాలా నీ క్రియలతో గౌరవించాలా వారిని కుర్చీ వేసి ఏం చేయాలా వారిని కూర్చోమని చెప్పి అవసరమైతే ప్రార్థన చేయించుకొని అవసరమైతే రెండు మాటలు చెప్పించుకొని ఏం చేయాలి చెప్పండి గౌరవించుతూ ఉండాలా గౌరవిస్తూ ఉండాలి దేవుని స్తోత్రం చెల్లిందాం హల్లెలూయా హల్లెలూయా ప్రిలరా అతడు తన దాసులకు భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఈ వాక్యం ఆలకించిన సహోదరుడా సహోదరి నేను కేవలం ఉపద్ఘాతములోనే ఉన్నాను విశ్వాసములో ఉన్నటువంటి అనుభవంలోనికి వెళ్ళలేదు సమయం లేదు గనుక ప్రభు వల్ల ఆరాధన ఉంది గారు మళ్ళీ దానికి కొంచెం సమయం కేటాయించాలి గనక దేవుని చిత్తమైతే రానున్న వారాల్లో మనం ఆ వాక్యంలోనికి మనం నడిపించబడదాం కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి బాప్తిస్మము ముందు నువ్వేం చేయాలా విశ్వాసంలోనికి రావాలి అదే ఆ రక్షణ అనుభవంలోనికి రావాలి రక్షణ అనుభవంలోనికి ముందు నువ్వు ముందు చేయవలసింది విశ్వాసము ఏ విశ్వాసం అయ్యంటే నోటితో ఒప్పుకోవాలి మనస్సునందు విశ్వాసం ఉంచాలి ఎవరి యందు అయ్యంటే యేసు నందు విశ్వాసం ఉంచాలి ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు నేనును లేపబడాలి నేను కూడా పాపములో అలాగే కూర్చోకూడదు అలాగే ఉండిపోకూడదు నా అవయవాల్లో నా జీవితంలో మార్పు రావాలి ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు నువ్వు చెప్పాలి నోటితో ఒప్పుకోవడం అంటే చెప్పడం నేను దేవుని నమ్ముకున్నానండి చెప్తున్నావు యేసయ్య గొప్పవాడండి నోటితో చెప్తున్నావు మరి బ్రతుకంత ఎక్కడ ఉంది పాపములో ఉందా నోటితో అయితే వజ్రాల వంటి మాటలు వస్తున్నాయి కదా లోపలేముంది పందులు ఉన్నాయా మనసంతా పంది బ్రతుగా నీ మనస్సు పందులు ఇతర ముత్యాలు వేస్తున్నారంటే లోపల పంది స్వభావం పెట్టుకుని మురికంత లోనెట్టుకుని ముత్యాలు వంటి మాటలు నోటు ద్వారా చెప్పడం కాదు అంతకుముందు నేను చెప్పానది అది అటువంటి మాటలు మాట్లాడితే నీ ఇంటి వారు నీ బంధువులు నీ స్నేహితులు సంతోషపడొచ్చేమో లోన మురికి పెట్టుకుని ముత్యాలు వంటి మాటలు నీ నోటంట వస్తే దేవుడు అంటాడు ఏమంటాడు మెచ్చుకుంటాడా ఏ సాతానా అంటాడు ఒక్క మాటతో పేతుడు తన్నట్లుగా ప్రేమ ఒలగబోస్తున్నట్లుగా ఆ మరణం నీకు దూరం అవునుగా కానీ చేయని పట్టుని గద్దిస్తున్నాడు దేవుణ్ణి పేతురు కానీ మాట చూసే దేవుడు కాదైనా మనస్సు చూసే దేవుడు
మనసులో తొంగు చూస్తే దైవ చిత్తానికి వ్యతిరేకం కనబడుతుంది పేతురు యొక్క మనసు. వెంటనే అన్నాడు, ఓ సాతనా నా వెనుకకు పో. ఇప్పుడు సాతన్ నీ వెనక ఉండాలా? అమ్మా నీ ముందు ఉండకూడదు. నీ ముందు ఉండవలసింది విశ్వాసం కర్తయ్యను, దాన్ని కొనసాగించు వాడిని. దేవుని వైపు చూడాలి, సాతన్ వైపు చూడటం కాదు. సాతన్ నీ వెనక పంపేసావు, ఇంకా నా ముందున్న కాలం చాలు. ఇంతవరకు నా ముందు తైతికలాడు చాలు. నీ ఉండబట్టి నా బ్రతికిలా తయారైంది. నీ ఉండబట్టి నా బ్రతికిలాగా గలిబిలైపోయింది, చింద్రబొందరగా తయారైంది. నువ్వు నాతో నా ఎదుట ఉండబట్టి నేను అవమానపరచబడ్డాను, నిందించబడ్డాను. ఇక చాలు, నువ్వు నా వెనుకకు పో, నీతో నాకు సంబంధం లేదు. నా ఎదుట ఉండవలసింది ఎవరు చెప్పండి? విశ్వాసమునకు కర్త నా ఎదుట ఉండాలి. రక్షణలోనికి వచ్చిన సహోదరుడా, సంగమ సహోదరి, తల్లి తండ్రి, తమ్ముడు అన్నయ్య, ఒక మాట చెబుతూ ఉన్నాను. రక్షించబడ్డావని చెప్పుకుంటున్న నీలో ఇంతవరకు చెప్పినటువంటి వాక్యపు అనుభవాలు నీలో ఉన్నాయా? కష్టాలు ఎలా ఉన్నావు? నోటితో మాత్రం మంచి మాటలు, విలువైన మాటలు మాట్లాడుతూ బ్రతుకులో మురికి పెట్టుకున్నావేమో, లేకపోతే నీ ఇంటి వారు నువ్వు గాయపరిచే బిడ్డగా ఉన్నావేమో రక్షణ అనుభవంలోనికి వచ్చానని చెప్పుకుంటూ. గాయాలు కట్టు, గాయాలు రేపొద్దు. తర్వాత సేవకును గౌరవించు, భోజనం పెట్టు అంటే గౌరవించటం. ఈ అనుభవాలు లేకపోతే నీకు రక్షణ లేదు. రక్షణ లేకపోతే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశంలో పరలోకంలో ఉండేవాడు ఎవడయ్యా అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు, రక్షణలో అనుభవంలోనికి వెళ్ళినవాడు. ఈ అనుభవం లేకుండా ఒకవేళ కేవలం బాప్తీస్మము అనేది ఉంటే గనక పరలోకానికి వెళ్ళావు. బాప్తీస్మము అంటే అది ఒక చూచని లోకం మట్టుకు మాత్రమే. అర్థమైందమ్మా? బాప్తీస్మ అనేది కేవలం ఒక గుర్తింపు, అంతే కదా? ఒక గుర్తింపు. ఈరోజు పెళ్లి చేసుకుంటే మూడు ముళ్ళు వేస్తున్నావు, ఆ చతమానం అనేది ఒక గుర్తింపు నీకు. లేదా కొంతమంది కాళ్ళు చూస్తారు, ఆడలు కాళ్ళు చూస్తారు. ఆడల కాళ్ళకి వేలికి చుట్టులు ఉన్నాయా? చుట్టులు ఉంటే పెళ్ళయింది, చుట్టులు లేకపోతే. అంటే కొన్ని గుర్తింపులు లోకంలో ఉన్నాయి కదా. క్రైస్తత్వంలో నీ గుర్తింపు ఏమిటంటే బాప్తీస్మము. బాప్తీసానికి ముందు చాలా ఉంది, అది ఎటు తెలుసా? రక్షణ అనుభవం. రక్షణ అనుభవానికి ముందు విశ్వాసం. కనుక అటువంటి అనుభవాలు నీలో ఉంటే ఈరోజు చెప్పిన వాక్యం నీలో బ్రతికి ఉన్నట్టు. ఇప్పుడు చెప్పిన వాక్యాలు నీలో బ్రతికి లేవు అంటే నువ్వు ఇంకా రక్షణలోనికి రాలేదు అని ఒకసారి అర్థం చేసుకొని నీ జీవితాన్ని మార్చుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి